రామ్ చరణ్ కి ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ ఇమేజ్ని చక్కగా ఉపయోగించుకుంటూ రామ్ చరణ్ తో మరో పాన్ ఇండియా మూవీని పట్టాలెక్కించేశాడు నిర్మాత దిల్ రాజు. ఏస్ డైరెక్టర్ శంకర్ ని దర్శకుడిగా సెలెక్ట్ చేసుకుని ఈ చిత్రానికి బజ్ క్రియేట్ చేశాడు దిల్ రాజు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండటంతో గ్లామర్ సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. ఏమ ఫాస్ట్ గా తొలి షెడ్యూల్ ని పూర్తి చేసింది ఈ చిత్ర బృందం. తర్వాతి షెడ్యూల్ ప్లానింగ్ లో శంకర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎంతో క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో నిర్మాణ దశలోనే ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకోవడం విశేషం. జీ నెట్వర్క్స్ సంస్థ ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ ని 200 కోట్లకు సొంతం చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇది ఒక సరికొత్త రికార్డు అవుతుంది. అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ నిర్మాత దిల్ రాజుకే ఉన్నాయి. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో క్వాలిటీ అవుట్పుట్ కోసం సినిమా యూనిట్ కృషి చేస్తోందని సమాచారం. మీడియా కవరేజీల హడావిడి లేకుండా మొదటి షెడ్యూల్ ని కాన్ఫిడెంట్ గా పూర్తి చేశాడు శంకర్. కథాంశం విషయంలో ఎలాంటి హింట్స్ ఇవ్వకుండా సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై మరింత ఉత్కంఠను పెంచాడు. శంకర్ డైరెక్షన్ లో బాయ్స్ మూవీలో నటించిన తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో కథని రూపొందిస్తారనే టాక్ వినిపిస్తోంది. 2023 సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ కు ముందే రికార్డ్స్ నమోదు చేస్తున్న ఈ మూవీ రిలీజ్ తర్వాత ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.